తూర్పు గోదావరి జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు వేల సంఖ్యలో కేసులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చినా వ్యాక్సిన్ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు 6,000 మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నామంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గౌరీశ్వరరావుతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కరోనా మహమ్మారి తరిమి కొట్టే దిశగా ఎన్ని ప్రణాళికలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నెన్నో చేపడుతుంది. అయినప్పటికీ కరోనా కేసులు అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్నాం. అసలు కాకినాడలో పరిస్థితి వస్తే అట్లా వ్యాక్సిన్ దొరకకైతే మాత్రం ప్రజలు అగ్గగలాడే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రస్తుతం మన వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గౌరీశ్వరరావు గారు, వారిని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్ చెప్పండి, అట్లా పరిస్థితి చూస్తే రోజుకి ఎంతో భయాందోళనకు గురవుతున్నారండి. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే సెకండ్ డోసులే వేస్తా అంటున్నారు. అయితే ఇప్పుడు 18-45 వయసు వాళ్ళకి కూడా వాళ్ళకి వ్యాక్సిన్ వేసే పరిస్థితి లేదు. అయితే ఈ మధ్యకాలం చూస్తే 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో వాళ్ళే మరణం చెందే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ దిశగా అయితే మాత్రం మీరు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు సార్? ఇప్పుడు యాక్చువల్గా అయితే మీరు చెప్పినట్టుగా కోవిడ్ కేసుల తాలూకా తీవ్రత చాలా రోజు రోజుకి పెరుగుతుందండి. ఈవెన్ హాస్పిటల్లో అడ్మిషన్స్ కూడా ఐసీయూ బెడ్స్ కానీ ఆక్సిజన్ బెడ్స్ కానీ ఈ 3CC కూడా చాలా అడ్మిషన్స్ అవుతున్నాయి. బెడ్స్ దొరకడం కష్టమైపోతున్న పరిస్థితిలో ఉన్నాము. కానీ మన జిల్లాలో అయితే మాత్రం ఈ ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉన్నప్పుడు కూడాను అన్ని రకాలుగా మిగతా 3CC కానీ ఇక్కడ కూడా అన్నిటిలో కూడా మన ఆక్సిజన్ సిలిండర్ కూడా అంతేకాకుండా ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్నీ కూడా అవైలబుల్గా చేసి మ్యాక్సిమం పబ్లిక్కి మనం మంచిగా అడ్మిషన్స్ ఇచ్చి సర్వీస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అయితే ముఖ్యంగా మీరు చెప్తున్నట్టుగా ఈ కోవిడ్ టెస్టులు కూడా మనకి రోజుకి టార్గెట్ మనం 5,000 to 6,000 టార్గెట్ మనం చేస్తున్నాము. మన టెస్టులు చేసినటువంటి 5,000 to 6,000 చేస్తున్న దాంట్లో కూడాను మనకి పాజిటివిటీ కూడా మనకు ఆల్మోస్ట్ ఈ రోజు కూడా మన పాజిటివిటీ కానీ మనం తీసుకున్నట్లయితే 2,352 కేసులు పాజిటివ్ టెస్టులు మనకు ఉన్నాయండి. అయితే ఈ రోజు మన టెస్టింగ్ కెపాసిటీ కూడా ఏ విధంగా చేస్తున్నామంటే మొత్తం టోటల్ అందరికీ కూడా ఎలాగంటే ఫీవర్ సర్వే చేస్తున్నామండి. ఇంటింటికి మన ఏఎన్ఎంలు ఆశాలు వీళ్ళందరూ వెళ్ళి ఫీవర్ టెస్టులు చేయడం జరుగుతుంది. టెస్టులు చేసిన ప్రతి కేసు కూడా ఎవరికైతే ఫీవర్ పాజిటివ్ వస్తుందో అందరికీ కూడా వాళ్ళందరికీ కూడాను టెస్టింగ్ చేయడం మనం చేస్తున్నామండి. అంతేకాకుండా కాంటాక్ట్స్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా మనం టెస్టింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే 104 టికెట్స్ రైజ్ చేశారో ఆ 104 టికెట్ రైజ్ చేసినటువంటి అన్నింటిలో అందరికీ కూడా మనం టెస్టింగ్ చేయడం జరుగుతుంది. మనకి ఈరోజు మనం వ్యాక్సిన్ చూస్తే మనకి డిస్ట్రిక్ట్ స్టోర్స్లో మనకి ఈరోజు 450 వ్యాక్సిన్ కోవిషీల్డ్ మిగిలిందండి. అదే మనకి కోవాక్సిన్ అయితే డిస్ట్రిక్ట్ స్టోర్స్లో 500 ఉంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ మనం ఫీల్డ్ లెవెల్లో చూసినట్లయితే కోవిషీల్డ్ మనకి సుమారుగా 12,000 ఉందండి. ఈ 12,000తోనే మనం ఏంటంటే రేపు అంటే మన బుధవారం నాడు మళ్ళీ వ్యాక్సిన్ సెషన్స్ పెట్టుకుంటున్నాము. ఈ వ్యాక్సిన్ సెషన్స్ బుధవారం నాడు పెట్టుకున్నప్పటికీ ఈ 12,000 ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి ఈ 2,450 డిస్ట్రిక్ట్ స్టోర్స్లో ఉన్నది రెండు కూడా కలిపి 14,450 ఈ కోవిషీల్డ్తోనే మళ్ళీ మనం సెషన్స్ క్రియేట్ చేస్తున్నామండి. ముఖ్యంగా చూసుకుంటే రోజుకి అంటే ఈ ర్యాపిడ్ టెస్టులు అయితే 6,000 వరకు సుమారు టెస్టులు చేస్తున్నాము. అలాగే ఈరోజు వ్యాక్సిన్ లేనప్పటికీ బుధవారం అయితే మాత్రం సుమారు 15,000 మంది వరకు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ వారికి అందుబాటులో వచ్చే పరిస్థితి కనబడుతుందని చెప్తున్నారు. అయితే మొత్తమే చూస్తే మాత్రం వైద్యపరంగా అయితే మాత్రం ఎవరికి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చూస్తామని చెప్పి అయితే మాత్రం ఇక్కడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గారు గౌరీశ్వరరావు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంతో రాజేష్ మహాను తూర్పుగోదావరి కాకినాడ నుంచి.